కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజకుమార్ అకాల మరణం దేశవ్యాప్త చిత్రరంగానికి తీరని లోటని జాతీయ జన విజ్ఞాన వేదిక నాయకులు మరియు రచయిత గాయకులు సినీ నటులు షేక్ గయాజ్ భాష ఆవేదన వ్యక్తం చేశారు. మానవతావాది, సంఘ సేవాకర్త, వృద్ధులకు అనాథులకు ఆశ్రమాలు ఏర్పాటు చేసి వారికి చేయూతను అందిస్తూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గొప్ప నటుడు పునీత్ రాజ్కుమార్ అన్నారు. అలాంటి వ్యక్తి అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని గయాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ రంగంలోనే కాకుండా టాలీవుడ్లోనే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లతో ఎంతో సాన్నిహిత్యంతో పునీత్ ఉంటారని, తెలుగు చిత్ర పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు సాగిస్తున్నారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి అటన్మరణం చెందడం జీర్ణించుకోలేని విషయంగా గయాజ్ అభివర్ణించారు. పునీత్ రాజకుమార్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని గయాజ్ తెలియజేశారు. అందరికీ నమస్కారం మిత్రులారా. కర్ణాటకలో అద్భుతమైన నటుడు, కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారి మూడవ పుత్రుడైనటువంటి పునీత్ రాజ్కుమార్ గారు గుండెపోటుతో చనిపోవటం అనేది చాలా బాధాకరం. చాలా తక్కువ వయసులో, 46 ఇయర్స్ వయసులో చాలా గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి మానవతావాది, ఆయన మృతి పట్ల జాతీయ జనవిజ్ఞాన వేదిక తరఫున మేము సంతాపం తెలియజేస్తున్నాను. అదేవిధంగా కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారు అద్భుతమైన నటుడు కాకుండా మంచి రచయిత, మ్యూజిక్ డైరెక్టరు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన రావణ పాత్ర చేస్తే ఆ రావణ పాత్ర తెలుగులో చేయాలని చెప్పేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎంతో ఇష్టపడి కష్టపడి, ఎవరు వద్దు, ఎవరు ఏమి చేయలేరు అన్నా కానీ ఛాలెంజ్గా తీసుకొని ఆ పాత్రని తెలుగులో కూడా చేసి మెప్పించారు. అయితే అంతటి చారిత్రక పదంలో ఉన్నటువంటి కన్నడ చలనచిత్ర సీమ చాలా గొప్ప నటుడిని ఆ రోజు కోల్పోయింది. అయితే చాలా ఏజ్ తర్వాత ఆయన చనిపోయారు. 76లో చనిపోతే ఈయన మూడవ కుమారుడు, మంచి రైజింగ్లో ఉండి గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి గొప్ప మానవతావాది. ఆయన కళ్ళు కూడా దానం చేశారు. దాదాపు ఒక 30 అనాథాశ్రమాలనే నడుపుతున్నాడు. తర్వాత ఒక 25కు పైగా వృద్ధాశ్రమాలని నడుపుతా ఉన్నాడు. ఒక 1800 మంది పిల్లల్ని తీసుకొని అడాప్ట్ చేసుకొని ఆయన చదివించడం అనేది చాలా గొప్ప విషయం. అంతటి గొప్ప వ్యక్తి అన్నమాట. చాలా తక్కువ సమయంలోనే చాలామందికి దగ్గరైనటువంటి పునీత్ రాజ్కుమార్ గారి మరణం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మేము జనవిజ్ఞాన పక్షాన సంతాపం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఒక నటుడిగా, రచయితగా, గాయకుడిగా కూడా సాంస్కృతిక రంగం తరఫున కళాతరంగిణి అనేటువంటి ఒక సాంస్కృతిక సేవా సంస్థ తరఫున కూడా ఆయనకి ఈ సందర్భంగా నేను సంతాపం తెలియజేసుకుంటున్నాను. చాలా బాధాకరం, ఈ ఒక గొప్ప నటుడిని, ఒక గొప్ప మానవతావాదిని చలనచిత్ర సీమ కోల్పోయింది. ఇది చాలా బాధాకరం. కాబట్టి ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది అంటే, తోటి నటులు కూడా చాలామంది నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత సంపాదించినా కానీ ఆ సంపాదనలో కొంత భాగాన్ని ఏదో రకంగా ప్రజలకి మనం ఉపయోగపడాలి అనేటువంటి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. సో థ్యాంక్ యూ అన్న. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.